షర్ట్ పీసెస్ కొన్నప్పుడు మనకి ఇలా బాక్సెస్ వస్తూ ఉంటాయి కదా, ఇటువంటి బాక్సులను మనం పడేస్తూ ఉంటాము. ఈ వీడియో చూసారంటే ఖచ్చితంగా మీరు ట్రై చేస్తారు. ఫస్ట్ అయితే బాక్సు లోపల ఉన్న కార్నర్ని ఇలా కొలత తీసుకోండి టేప్తో. ఈ కొలత ప్రకారం ఇంకొక అట్ట ముక్క తీసుకొని దీని పొడవుగా ఒక లైన్ లాగా డ్రా చేసేసేయండి. ఇది సపరేట్ పీస్ అన్నమాట ఈ అట్ట ముక్క. ఇది స్ట్రైట్గా కట్ చేసేసేయాలి. నెక్స్ట్ బాక్స్ లోపల పొడవు చూసుకుందాము. ఈ పొడవు కొలతని ఈ అట్టముక్క ముందుగా కట్ చేసుకున్న అట్టముక్క మీద పెట్టుకుని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ఈ కార్డ్బోర్డ్ని లోపల వైపు బాక్స్లో పెట్టుకుని ఈ సెల్లో టేప్ యూస్ చేసి ఇలా అన్నమాట వీడియోలో చూపించిన విధంగా ఈ అట్ట పైన పెట్టుకుని తర్వాత బాక్స్కి అంటుకునే విధంగా ఈ విధంగా చేసుకోవాలి. అంటే ఈ బాక్స్లో పార్టిషన్ చేస్తున్నాం అన్నమాట. ఇలా సెలో టేపు కంటిన్యూగా అంటించుకుంటూ వచ్చేసాయండి. ఇది చాలా స్ట్రాంగ్గానే ఉంటుంది. మీ దగ్గర టేప్ లేకపోతే పేపర్ అయినా యూస్ చేసి ఇలానే, అంటే పేపర్కి గమ్ పెట్టుకుని ఇలానే స్టిక్ చేసేసేయండి. ఇప్పుడు అటు సైడ్ అయితే అయిపోయింది కదా, సేమ్ ఇలానే ఇటు సైడ్ కూడా పెట్టేసుకోవాలి, కదలకుండా ఉంటుంది. ఇది కొన్ని ఇలాగా అటు ఇటు స్ట్రాంగ్ ఉండే విధంగా స్టిక్ చేసేసాను. తర్వాత ఈ సైడ్స్ని కట్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఈ బాక్స్ మీద నుంచి పెయింట్ వేసేసుకుందాము. యాక్రిలిక్ పెయింట్ తీసుకున్నాను, దీని మీద నుంచి బ్లాక్ పెయింట్ వేసుకుంటూ వచ్చేసేయాలి. ఇలా మొత్తం బాక్స్ అంతా పెయింట్ వేసుకుంటూ వచ్చేసేయాలి. లోపల కూడా, అంటే లోపల పార్టిషన్ చేసాం కదా, ఇక్కడ కూడా వేసుకురావాలి. ఇక్కడ 2 పార్టిషన్స్ కూడా చేశాను. తర్వాత శారీ లేస్ స్టిక్ చేసుకుందాము. గోల్డ్ కలర్ తీసుకున్నాను, ఇక్కడ ఫాస్ట్ గ్లూ పెట్టుకుని స్టిక్ చేస్తున్నాను. ఈ కార్నర్ దగ్గరకు వచ్చేసరికి లేస్ని కట్ చేసుకోవాలి, ఎందుకంటే ఇది కొంచెం స్ట్రాంగ్ ఉండే లేస్ కాబట్టి తిరగదు, కాబట్టి కట్ చేసుకోవాలి ప్రతి కార్నర్లోనూ. ఇలా కట్ చేసుకుని కంటిన్యూగా ఇదిగోండి ఇలాగా బాక్స్లా చేసేసాను. నెక్స్ట్ లోపల బార్డర్ ఉంది కదా, ఈ బార్డర్ కూడా సన్న లేస్ స్టిక్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలాగా స్టిక్ చేసేసాను ఇది కూడా. నెక్స్ట్ లోపల వైపు పార్టిషన్స్ ఉన్నాయి కదా, ఈ పార్టిషన్స్లో క్లాత్ పెట్టుకుందాము. ఇది వెల్వెట్ క్లాత్ తీసుకున్నానండి. మీ దగ్గర లేకపోతే నార్మల్ క్లాత్ అయినా తీసుకోవచ్చు. ఈ బాక్స్ ప్రకారం ఈ చివరి నుంచి మార్క్ చేసుకోవాలి ఫస్ట్. వెల్వెట్ క్లాత్ ఎక్కువగా బ్లౌజెస్కి వస్తుంది కదా, మీ దగ్గర ఓల్డ్ బ్లౌజ్ ఏదైనా ఉంటే దాన్ని కూడా కట్ చేసి ఇలానే చేసుకోవచ్చు. నెక్స్ట్ బాక్స్ లోపల కొలత తీసుకుని ఈ కొలత ప్రకారం క్లాత్ని కట్ చేసుకోవాలి. ముందుగా కట్ చేసుకున్న క్లాత్ ఉంది కదా, దీన్ని హాఫ్కి కట్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసేసుకుని. అంటే ఈక్వల్గా వస్తుంది అన్నమాట ఇలా చేసుకున్నట్లయితే. ఈ బాక్స్ లోపల గమ్ పెట్టేసుకొని దీని మీద నుంచి స్టిక్ చేసేసుకుందాము. క్లాత్ని ముందుగా కట్ చేసుకున్నాం కదా, దాన్ని తీసుకొచ్చి దీని మీద నుంచి స్టిక్ చేసేసేయండి. నెక్స్ట్ మిగిలిన క్లాత్ని ఈ విధంగా ఈ మూడింటికి కూడా వేసుకోవాలి. ఈ చివరిన బార్డర్ ఉంది కదా, ఈ బార్డర్ని కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఈ క్లాత్ని ఇలా లోపలికి పెట్టుకుని ఎంతైతే కావాలో అంత కట్ చేసుకోండి. ముందుగా గమ్ పెట్టేసుకుని స్టిక్ చేసేసేయండి. ఇలానే మిగిలిన 2 బాక్సులు కూడా సేమ్ ఇలానే చేసుకోవాలి. ఇదిగోండి చేసేసాను. బాక్స్ ఓపెన్ దగ్గర ఈ స్ట్రిప్స్ని స్టిక్ చేసుకోవాలి. ఇవి 2 ఈక్వల్ పీసెస్ కింద కట్ చేసుకుని ఈ ఓపెన్ దగ్గర గ్లూ పెట్టేసుకుని పైనుంచి స్టిక్ చేసేసేయండి. దీనికి ఆపోజిట్గా అటువైపు కూడా అంటించేసుకోవాలి. ఇలా బాక్స్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని గోల్డ్ కానీ రోల్డ్ గోల్డ్ కానీ ఏదైనా స్టోర్ చేసుకోవచ్చు. స్టోన్ ఐటమ్స్ అయితే ఇంకా బెస్ట్ అన్నమాట. ఇలాగ పార్టిషన్ లాగా చేశాను కదా, ఇక్కడ బ్యాంగిల్స్ పెట్టుకోవచ్చు. ఎంత బాగుంది చూసారా, వీడియోలు లైక్ చేయండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.